సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు, ప్రభుత్వం అహంకారపూరితమైన నిర్ణయాల మీద ఇదొక లెసన్. న్యాయ నిపుణులు ఏమైనారు, మీ సలహాదారులు ఏమైనారు, టిఎం శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న సమయంలో 5 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా క్లియర్ గా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. వన్స్ ఈ ఎలక్షన్ కమిషన్లు నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో జోక్యం చేసుకునే ఇది లేదు కోర్టులకి అని చెప్పి చాలా క్లియర్ గా తీర్పిచ్చింది. ఈరోజు దానికి భిన్నంగా సుప్రీంకోర్టులో 2-3 జడ్జెస్ ఉండే ధర్మాసనాలు కానీ, హైకోర్టు ధర్మాసనాలు కానీ దాని భిన్నంగా జడ్జిమెంట్స్ ఇవ్వలేవు. అది తెలిసి ఎందుకు ఇంత దూరం లాగారో మనకు అర్థం కాదు. రేషన్ ఎంప్లాయీస్ ఏమో ఇక్కడ ఇమీడియట్ గా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసేదానికి సిద్ధంగా ఉండాలి. ఎంప్లాయీస్ అసోసియేషన్స్ మాట్లాడేది ఏంటంటే మా ప్రాణాలు పోతే అంటున్నారు. అసలు ఏంటా మాట, ఇప్పటికి 7500 మంది చనిపోయినారు కోవిడ్ లో ఈ రాష్ట్రంలో, వాళ్ళ ప్రాణాలకు ఎవరు రక్షణ కల్పించగలిగినారు, ఎవరు సమాధానం చెప్పారు, ఎవరు బాధ్యత వహించారు? రైతులు, రైతు కూలీలు, దాదాపు 60% ఆఫ్ ద పాపులేషన్ ఈ రాష్ట్రంలో ఉండారు, కోట్ల మంది ఉండారు. వాళ్ళు తీవ్రమైన కోవిడ్ సమయంలో కూడా మార్చి నుంచి ఇప్పుడు దాకా నిర్విరామంగా పంటలు పండించి మనకి ఎంత భూ పెట్టారు, వాళ్ళు కూడా చాలా మంది ప్రాణాలు పోయినాయి. ఎవరు వాళ్ళకి హామీ ఇచ్చినారు, ఎవరు వాళ్ళ ప్రాణాలను కాపాడారు? అయినా వాళ్ళు ఎక్కడైనా అలసిపోయినారా? ఇది ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్. రెండు వెంకటరామరెడ్డి మాట్లాడింది నేను విన్నాను. ఇప్పుడు కూడా వాళ్ళు మీరు డైరెక్ట్ గా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, పిటిషన్ కొట్టేసింది. బయటకు వచ్చేసి మీరు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎన్నికల గురించి భిన్నంగా మీరు మాట్లాడటం ఇది ఇప్పుడు మేము చూడలేదు. కింద ఉద్యోగస్తులందరూ కరెక్ట్గా ఉండారు. ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్ట నడుచుకుంటూ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు మాత్రమే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ 1.5 సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలకు వ్యతిరేకంగా నడుచుకునే తీరు చూసిన తర్వాత ఇది బహుశా ఈ రాష్ట్రంలో డెమోక్రసీ ఉందో లేదో మాకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. తెగిందాకా లాగినందుకు ఒక గుణపాఠం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెప్పింది.